చారి ఆధ్వర్యం లోపల నిరాహారం ఇచ్చే శిబిరం ఏర్పాటు చేసి ఉదయం నుంచి ఎండగాలమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడాన్ని నేను ఆయనను మనసారా అభినందిస్తున్నాను. ఇది ఈ సేవ చాలామంది ఆస్తుల కోసం పదవుల కోసం నిరాహార దీక్షలు చేస్తారు, కానీ చారి మాత్రము జాతి కోసం పేద పడుగు బలహీన వర్గాలు చదువుకోవాలి, అది కూడా ఉచిత విద్య ఇవ్వాలని చెప్పి నిజంగా ఆ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిరాహార దీక్ష ఏర్పాటు చేసినందుకు ఆయనను మనసారా అభినందిస్తున్నా. ఆయన పోరాటంలో ధర్మం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, అది తప్పనిసరి. భారతదేశంలో ఒక సామెత ఉంది, ఒక వేదవాక్కు ఉంది, ధర్మమేవే జయతి. కాబట్టి తప్పనిసరి చారి కోరినట్టు ఈ ప్రాంతంలో స్కూల్ పెట్టించడానికి నేను ఉన్నత అధికారులతో మాట్లాడి పెట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాదు ఈ ప్రాంతంలో అవసరం కూడా ఉంది స్కూలు, ఎందుకంటే ప్రతి డివిజన్ లోపల మనకు 11 డివిజన్లు ఉన్నాయి, ప్రతి డివిజన్లో 2-3 ఉన్న హై స్కూళ్ళు ఉన్నాయి, కానీ హస్తినాపురంలో మాత్రము ఒక్క స్కూల్ లేదు. ఇది కొత్త ఏర్పాటు చేయడం వల్ల, ఈ ప్రాంతం విస్తరించడం వల్ల ఈ ప్రాంతంలో స్కూల్ రాలేకపోయింది. కాబట్టి ఇక్కడ స్కూలు, అదేవిధంగా అవసరాన్ని బట్టి కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి, కానీ గవర్నమెంట్ కాలేజ్ కూడా ఇక్కడ లేదు, ఒక్క ఎయిడెడ్ కాలేజ్ మాత్రమే ఉంది. దాని విషయం మొదట్లో స్కూల్ పెడదాం, ఆ తర్వాత నక్క శ్రీనివాస్ గారు కూడా ఈ ప్రాంతం లోపల స్కూళ్ళకు చాలా ఉదార స్వభావంతో డబ్బులు ఉన్నోళ్ళు, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నారు, పిల్లికి బిచ్చం పెట్టాడు. కానీ నక్క శ్రీనివాస్ మాత్రము ప్రతి స్కూల్లో ఫర్నిచరు, ప్రతి స్కూల్కు విద్యార్థులకు లెట్రిన్ బాత్రూంలు కట్టేయడము, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడము.